హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ప్లైవుడ్ అండ్ సన్గ్లాస్ యూస్ చేసుకుని కబోర్డులు చేయించాలంటే ప్రజెంట్ ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలాగే మనం ఏ మెటీరియల్ తీసుకుంటే మన యొక్క కబోర్డ్స్ యొక్క లైఫ్ అనేది ఎక్కువగా ఉండటానికి ఛాన్స్ ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మెటీరియల్ మొత్తం ఇచ్చి కాంట్రాక్ట్ చేయించుకోవాలంటే ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు, లేదు మెటీరియల్ అంతా మీరే తెచ్చి లేబర్ కాంట్రాక్ట్ చేయించుకోవాలంటే దానికి ఎలా తీసుకుంటున్నారు రేట్లు అనేది ప్రజెంట్ మార్కెట్లో, ఇలాంటి ప్రతి ఒక్క టాపిక్ గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ముందుగా మనకి ప్లైవుడ్ అనేది తీసుకుంటాం కాబట్టి ప్లైవుడ్ లో ఏ బ్రాండ్ మంచిదని చెప్పి మనకి ఎన్నోసార్లు చాలా మంది కామెంట్స్ చేయడం జరిగింది, అలాగే అడగటం కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ ఏ బ్రాండ్ మంచిదని చెప్పేసి నేను ఏ కంపెనీ పేరు కూడా చెప్పట్లేదండి. ఎందుకంటే మనం ఒక బ్రాండ్ గురించి చెప్పామంటే ఆ బ్రాండ్కి సంబంధించింది అందరూ తీసుకోవడం వల్ల దానికి డిమాండ్ అనేది పెరగచ్చు, అలాగే వాళ్ళు డిమాండ్ పెరిగిందంటే రేటు కూడా పెంచుకుంటారు, ఆ ఎఫెక్ట్ అనేది మీ మీదే పడుతుంది. కాబట్టి బ్రాండ్ గురించి నేనైతే ఎక్కడా కూడా చెప్పట్లేదండి, ఇక ఎలాంటిది తీసుకోవాలనేది చెప్తాను. లేదు మాకు ఏ బ్రాండ్ బెస్టో ముందు మాకు బ్రాండ్ గురించే చెప్పండి అంటారా, కామెంట్ సెక్షన్ లో ఫోన్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగిందండి. మీరు ఫోన్ చేసి డైరెక్ట్ గా ఏ బ్రాండ్ మంచిది అనేది ఫోన్ చేసి తెలుసుకోండి. ఇక అలాగే మీరు ఏ బ్రాండ్ లో తీసుకున్నా సరే ప్లైవుడ్ అనేది కనీసం 18 mm థిక్నెస్ తో ఉండేది కంపల్సరీగా అయితే తీసుకోండి. అలాగే PWP వాటర్ ప్రూఫింగ్ తో ఉండేది ఖచ్చితంగా తీసుకోండి. అలాగే 80 రూపాయల నుంచి, అంటే మన స్క్వేర్ ఫీట్ రేట్ అనేది ఒక 80 రూపాయల నుంచి 90 రూపాయల్లో ఉండేది మీరు తీసుకున్నట్లయితే అది మనకి బెస్ట్ గా అయితే ఉండటానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అంతకన్నా తక్కువలో కూడా దొరికే ప్లైవుడ్ అనేది ఉంటుంది, కానీ అది అంతగా యూజ్ అవ్వదు అనమాట, అంటే అంత క్వాలిటీగా అది ఉండదు. మీరు 80 రూపాయలు 90 రూపాయలు పెట్టుకుని బెస్ట్ గా మీరు తీసుకుంటే మాత్రమే, అది 18 mm థిక్నెస్ తో ఉండేవి తీసుకుంటేనే మీకు లైఫ్ అనేది ఎక్కువ ఉండటానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఈ ప్లైవుడ్ షీట్స్ లో. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ ప్లైవుడ్ షీట్స్ లో ఖాళీలు ఎక్కువగా ఉండేవి మీరు తీసుకోకండి. ఎంత ఖాళీలు తక్కువగా ఉంటే మెటీరియల్ అనేది అంత మంచిగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖాళీలు అనేది కంపల్సరీ వస్తూ ఉంటే గానీ ఖాళీలు ఎక్కువగా ఉండే మెటీరియల్ అయితే మీరు తీసుకోమాకండి. ఫుల్ రెడ్ కోర్ అనేది తీసుకోండి. అందులో కూడా మనకి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మీకు ఖాళీ కనిపిస్తుంది కదా బాగా, ఇలా ఖాళీగా ఉండేవి తీసుకున్నట్లయితే ఆ మెటీరియల్ అనేది అంత క్వాలిటీగా ఉండదు. ఇలా ఖాళీలు లేకుండా ఇప్పుడు మరొకటి చూపిస్తున్నాను చూడండి, ఇది వచ్చేసి దీనికి చూసారంటే ఖాళీలు అనేవి అసలు లేవు, అంటే ఒకటి కొంచెం చిన్న చిన్నవి ఉంటే ఉండొచ్చు కానీ ఇందాక చూసిన దానంత మాత్రం దీనికైతే లేవు. కాబట్టి ఈ మెటీరియల్లో మీకు డిఫరెన్స్ అనేది ఇక్కడే కనిపిస్తుంది. ఖాళీలు ఎక్కువగా ఉండేవి తీసుకుంటే మనకి అవి ఎక్కువగా ఊడిపోవడానికి అలాగే విరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖాళీలు తక్కువగా ఉండేవి చూసుకొని మీరు ఈ ప్లైవుడ్ షీట్స్ ని కొనుక్కోండి, అవి మీకు ఎక్కువగా బాగా ఉండటానికి లైఫ్ పెరగడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇక ఈ ప్లైవుడ్ అనేది కొనుక్కున్నామండి. ఈ ప్లైవుడ్ అనేది ఒక 80 రూపాయలు 90 రూపాయలు బడ్జెట్లో, అది PWP రెడ్ ఫుల్ రెడ్ కోరు అలాగే వాటర్ ప్రూఫ్ అన్నీ ఉండేది. మీరు చెప్పినట్లే 18 mm థిక్నెస్ తో ఉండేవే ఇవన్నీ కూడా కొనుక్కున్నాం. ఇక నెక్స్ట్ ఏంటి అన్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి మనకి సన్ గ్లాస్ అనేది తీసుకుంటామండి. ఇది కూడా మనకి 4x8 సైజులోనే మనకి రావటం జరుగుతుంది అనమాట. ఇవి ఎంత కాస్ట్లో తీసుకోవాలి, అలాగే థిక్నెస్ అనేది ఎంతలో తీసుకోవాలి అన్నట్లయితే ఇవి వచ్చేసి మీకు 1 mm థిక్నెస్ లో ఉండేవి మీరు తీసుకున్నట్లయితే మీకు చాలా బాగా సెట్ అవుతాయి అనమాట. అంటే మీరు తీసుకున్న ఈ 18 mm ప్లైవుడ్ షీట్స్ కి పైన వేసుకునే సన్ గ్లాస్ కూడా 1 mm థిక్నెస్ తో ఉండేవి తీసుకుంటే మనకి చాలా బాగుంటాయి. లేదు బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు అప్పుడు మీరేంటంటే 0.8 mm థిక్నెస్ తో కూడా ఉంటాయండి, అవి తీసుకుంటే మీకు కొంచెం బెటర్ గా ఉండడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మీరు ధరకాడ అంటే ఖర్చు కాడ మేము వెనకాడడం, మాకు మంచి క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం 1 mm కైతే వెళ్ళిపోండి. ఈ షీట్స్ యొక్క ప్రైస్ ఎలా ఉంటుందంటే మనకి సపోజ్ మనకి 0.8 mm థిక్నెస్ తో ఉండేవి ఇవి చూసుకుంటేనే మనకి 800 రూపాయల నుంచి 1250 రూపాయల దాకా ఫర్ షీట్ అనేది మీకు పట్టడం జరుగుతుందండి. అలాగే లేదు మాకు 1 mm లో తీసుకుంటాం అనే పని అయితే దీని యొక్క ప్రైస్ వచ్చేసి మీకు 1250 రూపాయల నుంచి మీకు 1600 రూపాయల దాకా కూడా, 1800 రూపాయల దాకా కూడా వీటిలో మీకు ఫర్ షీట్ అనేది పడే మనకి మెటీరియల్ అనేది మనకి బయట దొరకటం జరుగుతుంది. అలా మీరు తీసుకున్నట్లయితే మీకు బెస్ట్ గా మీ యొక్క కబోర్డ్స్ అనేవి ఉండటం జరుగుతుంది. ఇక మెటీరియల్ అనేది మీరు ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి. ఇకపోతే ఇవి మనకి ఫుల్ మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది చేస్తే
ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంత తీసుకుంటారు, లేదు మనకి లేబర్ చేస్తే మెటీరియల్ అంతా మనమే తెచ్చిస్తాం, లేబర్కి చేస్తే ఎంత తీసుకుంటారు అనేది ఒకసారి క్లారిటీగా అయితే చూద్దామండి. ఇప్పుడు మనకు వచ్చేసి మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది ఫుల్గా మొత్తం మనకి ఇంక సంబంధం లేదు, మొత్తం వాళ్ళే చేయాలనుకున్నట్లయితే అప్పుడు వచ్చేసి సుమారుగా ఒక స్క్వేర్ ఫీట్ కాస్ట్ వచ్చేసి 800 రూపాయల దాకా ఫ్రేమ్ వర్క్ అయితే తీసుకుంటున్నారండి. అలాగే బాక్స్ వర్క్ అయితే మాత్రం 1100 రూపాయల దాకా కూడా ఈ ప్లైవుడ్ అండ్ సన్ గ్లాస్ వర్క్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అదేంటండి 500 600లో కూడా చేస్తున్నారు కదా అని మీరు అడగచ్చు. 500 600లో చేసేవి అంత క్వాలిటీగా అయితే ఉండవండి. అది కాక ఇందులో చాలా జిమ్మిక్లు అయితే జరుగుతూ ఉంటాయి, అదేందో నేను మీకు ముందు ముందు తెలియజేస్తాను. ఇకపోతే మనకి ఏంటంటే ఇలా తీసుకుంటారు. ఇవి కాకుండా మనకి యాక్సెసరీస్ ఉంటాయి కదా, వీటికి కొంచెం సపరేట్ అమౌంట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. అది ఎలా తీసుకుంటారంటే కిచెన్ లో మనకి బాస్కెట్స్ వస్తాయి కదా, ఈ బాస్కెట్స్ కానీ అలాగే హార్డ్వేర్ వస్తుంది ఇందులోనే, హార్డ్వేర్ కానీ అలాగే ప్రొఫైల్ డోర్స్ ఉంటాయి, ఈ ప్రొఫైల్ డోర్స్ కానీ అలాగే మనకి పూజా డోర్స్ దగ్గర మనకి సిఎన్సి కటింగ్ చేసుకొని కొంచెం ఎలివేషన్ అనేది అంటే కొంచెం అట్రాక్షన్ గా కనిపించేటట్లు కొంచెం ఎక్స్పోజ్ చేయాలన్నట్లయితే ఇలాంటివన్నీ కూడా వీళ్ళు సపరేట్ గా అమౌంట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ యాక్సెసరీస్ అమౌంట్ కింద అయితే మీకు తీసుకోవడం జరుగుతుంది. మనకి స్క్వేర్ ఫీట్ రేట్ అనేది వేరుగా ఉంటుంది, ఈ యాక్సెసరీస్ కి వచ్చేసి వీటికి సపరేట్ గా అమౌంట్ అనేది తీసుకుంటారు. అందుకే మీరు ఫస్ట్ వర్క్ మాట్లాడుకునేటప్పుడే ఇవన్నీ వస్తాయా లేదా సపరేట్ అమౌంట్ కింద మాకు ఏమేమి వస్తాయి అని చెప్పేసి పూర్తిగా కనుక్కొని వర్క్ అనేది ఇవ్వండి. అంతేకాని తక్కువకి చేస్తున్నారు, వీళ్ళేమో 700 చెప్తున్నారు, వాళ్ళేమో 500 600కే చేస్తాను అంటున్నారు కదా, రేటు తగ్గుతుంది కదా అని చెప్పి మీరు తొందరపడి మీరు వర్క్ అనేది ఇచ్చి వాళ్ళ చేత చేయించుకున్నట్లయితే తరువాత వాసిపోయేది మీకే. ఇది కూడా గుర్తు పెట్టుకోండి, మార్కెట్ రేటు కన్నా మీకు తక్కువకి చేస్తున్నారంటే అందులో ఏదో ఒక లాభం లేనిదే వాళ్ళు ఎందుకు చేస్తారు, ఇది కొంచెం మీరు కొంచెం ఆలోచించినట్లయితే మీ బుర్రకే అర్థం అవుతుంది అనమాట. ఓకే 500 600కి చేస్తాం అంటున్నారు, వాళ్ళని అడగండి 18mm థిక్నెస్ తో ఉండే ప్లైవుడ్ షీట్ వాడతావా, 1mm థిక్నెస్ లో ఉండే మీరు పైన ఉండే సన్ గ్లాస్ అనేది యూజ్ చేస్తారా, అలాగే మాకు ఏమేమి సపరేట్ అమౌంట్ కింద మాకు ఛార్జ్ చేస్తారు వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చెప్పి తర్వాత మీరు 500 600 చేయండి అని చెప్పి అడగండి. అప్పుడే మీకు అర్థమైపోతుంది డిఫరెన్స్ ఏంటనేది. 700 ఫ్రేమ్ వర్క్ కి బాక్స్ వర్క్ కి 1100 తీసుకునే వాళ్ళు కనీసం ఒక 10 ఇయర్స్ వారంటీ అనేది ఇస్తారు. ఈ 500 చేసే వాళ్ళు వారంటీ ఏమైనా ఇస్తున్నారేమో చెప్పి అడగండి, అప్పుడే మీకు అర్థమైపోతుంది వీటిలో ఉండే మతలబులు ఏంటి, ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది చేస్తే ఎలా తీసుకుంటారు అనేది మీకు అర్థమైంది కదా. ఇక వచ్చేసి లేదండి మెటీరియల్ మొత్తం మేమే తెచ్చుకుంటాం, లేబర్ వర్క్ చేస్తే చాలు అనుకునే పని అయితే అప్పుడు ఓన్లీ లేబర్ వర్క్ అయితే ఎలా తీసుకుంటారంటే వీళ్ళు బాక్స్ వర్క్ అయితే మాత్రం ఒక 200 రూపాయల దాకా ఛార్జ్ చేయడం జరుగుతుంది, అదే ఫ్రేమ్ వర్క్ అయితే 150 రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇందులోనే మనకి ప్యానలింగ్ అని ఉంటుంది కదా, ఈ వర్క్ కు అయితే మాత్రం 120 రూపాయలు అనేది పర్ స్క్వేర్ ఫీట్ కి తీసుకొని ప్రజెంట్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని చోట్ల మనీ డ్రావర్స్ అని చెప్పి పెట్టించుకుంటూ ఉంటారండి, ఈ మనీ డ్రావర్స్ అనేవి పెట్టించుకుంటే మెటీరియల్ మీదైతే 300 400 రూపాయల దాకా ఛార్జ్ చేస్తారు, మెటీరియల్ మొత్తం వాళ్ళదే అన్నట్లయితే ఒక 2000 రూపాయల దాకా ఎక్స్ట్రాగా అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇవి వచ్చేసి మనకి కబోర్డ్స్ లో మనం బెడ్రూమ్ లో ఉండే వార్డ్రోబ్స్ లో వాటిలో వీటిలో కొంచెం మనీ దాచుకుంటానికి సీక్రెట్ క్యాబినెట్స్ లాగా మనం చేయించుకునే మనీ డ్రావర్స్ అనమాట, వాటికి ఎక్స్ట్రా అమౌంట్ అనేది తీసుకుంటారు. ఇప్పుడు వీటి గురించి పూర్తి సమాచారం మీకు అందిందని చెప్పి నేనైతే అనుకుంటానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుసుకుందాం. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.